ఏపీలోని విశాఖ బీచ్లో గల్లంతై నెల్లూరులో ప్రియుడితో ప్రత్యక్షమైన సాయిప్రియ వ్యవహారంపై ఇండియన్ నేవీ విశాఖ పోలీస్ కమిషనర్ జీవీఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. ఇక ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కోరింది. తప్పుడు సమాచారంతో 3 కోస్ట్ గార్డ్ షిప్స్, 1 హెలికాప్టర్ను రెస్క్యూ అంత ఖర్చుకు వినియోగించవలసి వచ్చిందని స్పష్టం చేసింది. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. తమ స్వార్థం కోసం ఇంత ప్రజాధనాన్ని, అధికారుల సమయాన్ని వృధా చేయడం సరైంది కాదంటూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరింది. సాయిప్రియ దంపతులకు జూలై 25న పెళ్లి రోజు కావడంతో వారిద్దరూ విశాఖలోని ఆర్కే బీచ్ కు వచ్చారు. భర్త సెల్ ఫోన్ లో వచ్చిన మెసేజ్ ను చూసే సమయంలో సాయిప్రియ అక్కడ నుంచి అదృశ్యమైంది. ఇక కొద్దిసేపటికి తన భార్య కనిపించడం లేదంటూ బహుశా సముద్రమాలలకు కొట్టుకుపోయిందని కోస్ట్ గార్డ్ పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అధికారులు వెంటనే సర్చ్ ఆపరేషన్ చేశారు. 3 కోస్ట్ గార్డ్ షిప్స్, 1 హెలికాప్టర్ సహాయంతో సముద్రమంతా 24 గంటల పాటు జల్లెడబట్టారు. ఒక లైట్ వచ్చాను, ఒకటి తీసు చాలు. ఓకేరా, ఓకే చలో చాలు. ఈ సమయంలో తాను నెల్లూరులో ప్రియుడితో ఉన్నట్లు సమాచారం అందడంతో గాలింపును నిలుపుదల చేశారు. తప్పుడు సమాచారంతో అధికారులను, పోలీసులను ఇబ్బంది పెట్టినందుకు గాను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నెల్లూరుకు వెళ్లి సాయిప్రియను విశాఖకు తీసుకువచ్చి విచారించగా తప్పును ఒప్పుకుంది. తప్పు చేసినందుకు మన్నించమని అధికారులను కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఒక లైట్ వచ్చాను, ఒకటి తీసు చాలు. ఓకేరా, ఓకే చలో చాలు.